స్కూల్లో స్ట్రెంత్ 400 ఉంది. అదేవిధంగా టెన్త్ రిజల్ట్స్ 95%, టెన్త్ రిజల్ట్స్ కూడా 95% వచ్చినాయని చెప్తా ఉన్నారు. మరియు అది హెడ్మాస్టర్ని అండ్ టీచర్ని అభినందిస్తూ, అదేవిధంగా ప్రైమరీలో కూడా 260 ఉన్నారని చెప్తా ఉన్నారు. ఆ టీచర్స్ని ఇంకా బాగా ఇంప్రూవ్ చేయాలని, అదేవిధంగా రేపు రాబోయే 12వ తారీఖు నుంచి స్కూల్ స్టార్ట్ అయితే అయినంత మటుకు మనం గవర్నమెంట్ స్కూల్లో కల్పిస్తే బాగుంటుంది. చాలా మెరిట్లో కూడా వస్తూ ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా నీల గ్రామస్తులు, పెద్ద గ్రామం, మనం అందరం చిన్న వాళ్ళం బాగా చెప్తూ ఉన్నారు. మరి హెడ్మాస్టర్ చెప్తున్నాడు అందరికీ 75% ఎక్కువ వస్తుందని చెప్తా ఉన్నారు. 75% పైన రావాలని చెప్తా ఉన్నా నేను కూడా. అదేవిధంగా ఇక్కడ టాయిలెట్స్ గర్ల్స్కి కానీ బాయ్స్కి కానీ లేవంటున్నారు. తొందరనే ఈ 1 మంత్ లోపల టాయిలెట్స్ కూడా కంప్లీట్ చేపిస్తాం. అదే ఇది 1st నుంచి 6th వరకు ప్రైమరీ స్కూల్లో కూడా కొద్ది రిపేర్స్ ఉన్నాయని చెప్తా ఉన్నాను, అవి కూడా చేపిస్తాం. మరి గ్రామ పెద్దలకు అందరికీ ఒక్కటే హెచ్చరిస్తూ ఉన్నాను, ఈ ప్రిమిసెస్లో స్కూళ్ళల్లో ఎటువంటి గేటుకు లాకేసి తర్వాత వచ్చే హక్కు ఎవరికి లేదు. ఎక్కడన్నా వచ్చి తాగుడు కానీ కార్డ్స్ కానీ ఆడుకునే పోలీసు వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ఎవరు చెప్తే అయినకుండా కేసులు పెట్టండి, కేసులు పెట్టి అవసరం ఒక లోపల టౌన్లో తీసుకుపోయేయాలని నేను హెచ్చరిస్తూ ఉన్నాను. అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో అదేది చిన్న క్లాస్ అంగన్వాడీని కూడా స్ట్రెంత్ చేయండి. అంగన్వాడీని స్ట్రెంత్ చేసి అంగన్వాడికి డైరెక్ట్ మన స్కూళ్ళకు పంపాలి, ప్రైమరీ స్కూళ్ళకు 1st నుంచి పంపుల్ని. ఇవన్నీ చేసుకుంటే మనం బాగా పిల్లల్ని బాగా చదివించుకుంటే అవసరం ఉంటుంది. రేపు 75 మార్కుల కంటే ఎక్కువ వచ్చేటట్టు మేము చూస్తాం, టీచర్లు చూస్తారు, మేము చూస్తాం. తప్పనిసరిగా ఒక్కొక్క పిల్లవాడికి మనం ఇద్దరు ఉంటే 40-50 వేలు ఖర్చు పెడతా ఉన్నాము. అవి కూడా మన పిల్లలు మన దగ్గర చదువుతారు, ప్లస్ మనకు డబ్బులు కూడా సేవింగ్ అవుతుంది. అదే కాకుండా చదువు కూడా మొన్నటిదాకా ఇంగ్లీష్ మీడియం లేకుండే ఇంగ్లీష్ మీడియం కూడా అయిపోయింది కాబట్టి తప్పనిసరిగా ఇక్కడనే చదివేయాలని హెచ్చరిస్తాను.